హాయ్ ఫ్రెండ్స్, మనం 2018 రీసెంట్గా జరిగిన ఎగ్జామ్ యొక్క క్వశ్చన్ పేపర్ యొక్క సొల్యూషన్స్ చూస్తూ వస్తున్నాము. సో ఆల్మోస్ట్ మనం 90% ఆఫ్ ద క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నాము కూడా. సో ఇప్పటికీ మీకు ఏ టాపిక్ నుంచి ఇన్ డెప్త్గా ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది ఒక ఐడియా వచ్చి ఉంటుంది. కాబట్టి మీరు ఏ చాప్టర్స్ అయితే కంప్లీట్ చేశారో ఆ చాప్టర్స్ నుంచి మీ సిచ్యుయేషన్, అంటే ఎంతవరకు ఈ చాప్టర్స్ నుంచి ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తే ఆన్సర్ చేయగలరు అనేది మిమ్మల్ని మీరు మీ స్థాయి ఎలా ఉంది అనేది టెస్ట్ చేసుకుంటూ కూడా ప్రాక్టీస్ ఎక్కువ, ఎక్కువ స్పీడ్తో, తక్కువ టైంలో ఎక్కువ సమ్స్ అనేది ఎప్పుడు మైండ్లో పెట్టుకొని ప్రాక్టీస్ చేసుకుంటూ రండి. ఎగ్జామ్లో ఆల్ క్వశ్చన్స్ వితిన్ ద గివెన్ టైంలో కరెక్ట్గా మార్క్ చేయడం అనేది మన గోల్. సో దాంతో చాలా ఈజీగా ఒక 1 or 2 తెలియకుండా మిస్టేక్స్ అనేది అది షూర్గా జరుగుతూ ఉంటాయి. సో 85% అబవ్ క్వశ్చన్స్ కరెక్ట్ అయితే షూర్గా మనం జాబ్ను అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ప్రతి చాప్టర్ నుంచి బేసిక్ లెవెల్ సమ్సే కాకుండా వీలైనంత టఫ్ లెవెల్ సమ్స్ నేర్చుకున్నారంటే బై మన లక్కీగా అక్కడ క్వశ్చన్స్ చాలా ఈజీగా వచ్చిందంటే, టఫ్గా నేర్చుకున్న వాళ్ళకు సమ్ వాట్ ఈజీ క్వశ్చన్స్ చూస్తే చాలా కాన్ఫిడెన్స్తో అన్ని ఆన్సర్స్ కూడా కరెక్ట్గా చేసే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఈరోజు కూడా మరిన్ని క్వశ్చన్స్ చాలా, అంటే మోడల్ వైజ్ కూడా ఒకసారి కవర్ చేసుకుంటూ వితిన్ 1 or 2 డేస్లో మళ్ళీ మన సిలబస్ని కూడా కంటిన్యూ చేసుకుందాము. బారువడ్డీతో స్టాప్ చేసాము. వీలైతే కొన్ని బారువడ్డీ టాపిక్స్, ఆ తర్వాత చక్రవడ్డీ టాపిక్స్ కూడా డిస్కస్ చేసుకుంటాము. ఆ టాపిక్స్ చెప్పేటప్పుడు కూడా ప్రీవియస్ ఈవెన్ ఎస్ఐ ఎగ్జామ్ నుంచే కాకుండా డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ నుంచి కూడా సేమ్ టాపిక్ నుంచి ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది కూడా మనం లెసన్లో సిలబస్ కంటిన్యూ చేసేటప్పుడు మళ్ళీ డిస్కస్ చేసుకుందాము. దీనికి సంబంధించి ఇంకొక క్వశ్చన్ కూడా అబ్జర్వ్ చేద్దాము. 12 సెంటీమీటర్ల భుజం కల, చూడండి, భుజం 12 సెంటీమీటర్ల భుజం గల 2 ఘనాల ముఖాలను, ఘనము అంటే క్యూబ్, ఇక్కడ 2 ఘనాల ముఖాలను జోడిస్తే, రెండింటిని జాయిన్ చేసినప్పుడు జోడిస్తే ఏర్పడే దీర్ఘ ఘనపు, అంటే 2 క్యూబ్స్ని జాయిన్ చేస్తే ఒక క్యూబాయిడ్ అనేది వస్తుంది అన్నమాట. ఒక దీర్ఘ ఘనపు ఉపరితల వైశాల్యము, సర్ఫేస్ ఏరియా, ఉపరితల వైశాల్యము చదరపు సెంటీమీటర్లలో, రెండు క్యూబ్స్ని ఎప్పుడు జాయిన్ చేసినప్పుడు ఒక క్యూబాయిడ్ అనేది ఏర్పడుతుంది, ఆ క్యూబాయిడ్ యొక్క ఉపరితల వైశాల్యాన్ని ఫైండ్ చేయమంటున్నారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 12 సెంటీమీటర్ల యొక్క భుజం, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక చిన్న క్యూబ్ ఉందనుకోండి, ఇలాంటి క్యూబ్స్ ఇంకొకటి కూడా, ఇంకొక క్యూబ్ కూడా జాయిన్ అవుతూ ఉంది. సో ఇలా జాయిన్ అయినప్పుడు, ఏర్పడుతుంది మనకు ఒక దీర్ఘ ఘనం ఏర్పడుతుంది. సో ఈ వాల్యూ 12 సెంటీమీటర్లని ఇచ్చారు, ఈ వాల్యూ 12 సెంటీమీటర్లని ఇచ్చినారు. సో మిగతా ఇటు ఈ రెండు జాయిన్ అయినప్పుడు ఏర్పడే బ్రెడ్త్, హైట్, అంటే ఎత్తు, వెడల్పు అనేది 12 12గానే ఉంటాయి. ఈ 2 క్యూబ్స్ జాయిన్ అవుతూ ఉన్నందువల్ల లెంత్ మాత్రం పెరుగుతోంది, 12 + 12 = 24 అవుతుంది. ఎందుకంటే ఘనము యొక్క ఒక ఫేస్కి ఇంకొక ఫేస్ ఘనముని జాయిన్ చేస్తున్నారు కాబట్టి లెంత్ మాత్రమే పెరుగుతుంది, బ్రెడ్త్, హైట్ అనేది ఏం పెరగదు, అలానే ఉంటుంది. సో ఇప్పుడు లెంత్ అనేది 24 అయింది, బి అనేది 12 సెంటీమీటర్స్, హెచ్ అనేది కూడా 12 సెంటీమీటర్స్.
సో ఇక్కడ మనకు అబ్జర్వ్ చేయాల్సింది మూడు గణాలు జాయిన్ అవుతూ ఉంటే అప్పుడు లెంగ్త్ వాల్యూ అనేది 12 + 12 + 12 అవుతుంది. సో ఇచ్చిన క్వశ్చన్ ఒక మోడల్ నేర్చుకున్నప్పుడు ఆ క్వశ్చన్ని ఎన్ని రకాలుగా చేంజ్ చేసి అడిగినా కూడా ఈ క్వశ్చన్ నేర్చుకున్న నాలెడ్జ్ని మీరు ఎగ్జామ్లో అప్లై చేసేటట్లుగా ఉండాలి మీ ప్రాక్టీస్ అనేది. సో ఇప్పుడు ఇక్కడ L 24 అయింది, B 12 అయింది, H కూడా 12 అయింది. అయినప్పుడు అడుగుతుండేది ఉపరితల వైశాల్యం, దీర్ఘగణపు ఉపరితల వైశాల్యము, దీర్ఘగణపు ఉపరితల వైశాల్యము. సో ఫార్ములా ఎక్కడైతే మనకి సిలబస్ లో కవర్ కాని ఫార్ములా వస్తే తప్పకుండా మీరు ఈ క్వశ్చన్స్ చెప్పేటప్పుడు కూడా కొన్ని ఫార్ములే కవర్ చేస్తూ ఉన్నాం కాబట్టి మీరు ఎక్కడైతే ఫార్ములే లిస్ట్ నోట్ చేసుకుంటున్నారో అక్కడ ఈ ఫార్ములాస్ని కూడా యాడ్ చేసుకుంటూ రండి. ఉపరితల వైశాల్యము టూ ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్ అంటే 2 ఇంటూ పొడవు ఇంటూ వెడల్పు ప్లస్ వెడల్పు ఇంటూ ఎత్తు ప్లస్ ఎత్తు ఇంటూ పొడవు. ఇలా ఈ ఫార్ములాలో ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేశారంటే మీకు ఉపరితల వైశాల్యం ఎంత ఉంది అనేది తెలుస్తుంది అన్నమాట. సో 2 ఇంటూ ఎల్బి లెంగ్త్ 24 ఇంటూ 12 ప్లస్ 12 ఇంటూ 12 ప్లస్ 12 ఇంటూ 24. సో ఇక్కడ ఈ ప్రోడక్ట్ చేయడము చాలా ఇంపార్టెంట్. ఈ ప్రోడక్ట్ వాల్యూ, ఈ ప్రోడక్ట్ వాల్యూ, ఈ ప్రోడక్ట్ వాల్యూ సెపరేట్గా ఫైండ్ చేసుకుంటూ యాడ్ చేయండి. సో ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 12 4 48, 12 2 24 ప్లస్ 4 28, 2 88 అయింది, 12 12 1 44 అయింది. ఇక్కడ మళ్ళీ 12 ఇంటూ 24 కాబట్టి 288 అయింది. ఈ మూడు వాల్యూస్ని 2తో మల్టిప్లై చేయండి. సో ఇక్కడ 8 + 4 = 12, 12 + 8 = 20 అయింది, 2 క్యారీ అవుతుంది, 2 + 8 = 10 ప్లస్ 4 = 14, 14 + 8 = 22, 2 + 2 = 4, 5 + 2 = 7. సో ఇప్పుడు 2 ఇంటూ 7 = 20, 0, 2 2 = 4, 2 7 = 14 చదరపు సెంటీమీటర్లు. చాలా కేసెస్లో మనము యూనిట్స్ కూడా చాలా అబ్జర్వ్ చేయాలి. అక్కడ 1440 చదరపు సెంటీమీటర్లు అనే ఆప్షన్ ఉంటుంది, 1440 చదరపు మీటర్లు అనే ఆప్షన్ కూడా ఉండొచ్చు. చాలా కేర్ఫుల్గా నంబరే కాకుండా ఇలాంటి వైశాల్యానికి సంబంధించిన సమ్స్ ఒక ఈ వాల్యూస్ని చూస్తూనే ఫస్ట్ ఆప్షన్లో ఉందనుకోండి ఇమీడియట్గా పెట్టేస్తూ ఉంటారు. అక్కడ మనకు క్వశ్చన్లో ఇచ్చింది చదరపు సెంటీమీటర్లలో అడిగారు కాబట్టి ఆప్షన్ కూడా ఒక్క నిమిషం ఒక హాఫ్ సెకండ్ అలా అబ్జర్వ్ చేయండి. వాల్యూనే కాకుండా యూనిట్స్ కూడా చదరపు సెంటీమీటర్లలో ఉందా మీరు పెట్టే మార్క్ చేసే ఆప్షన్ అని ఒక్కసారి గమనించిన తర్వాత మార్క్ చేయండి. లేదు మీరు ఇంత ఫార్ములా తెలుసుకొని ఇంత ప్రొసీజర్ తెలుసుకొని సమ్ చేసి కూడా లాస్ట్ మినిట్లో ఆ తొందరపాటు తనంతో మార్క్ అనేది పోగొట్టుకుంటే చూడండి, మీరు మీకు తెలీదు 1440 అనేది మీరు కరెక్ట్ ఆన్సర్ పెట్టారని అనుకుంటారు, బట్ అక్కడ చూస్తే 1440 అనేది చదరపు సెంటీమీటర్లు అనేది మార్క్ చేశారా లేదా అనేది అది మీరు మీకు తెలియకుండానే ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి మిస్టేక్స్ అనేది ఎగ్జామ్లో రిపీట్ కాకుండా చూసుకోండి. ఎందుకంటే తెలిసి ఆ 1 మార్క్ పోవడము అనేది ఇది ఈ 1 మార్క్ అనేది మనకు చాలా లైఫ్ను డిసైడ్ చేస్తుంది, కట్ ఆఫ్ మార్క్ను కూడా ఇంటర్వ్యూకి డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఆప్షన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీకు వచ్చిన ఆన్సరు మీరు మార్క్ చేస్తున్న ఆన్సరు రెండు కూడా పర్ఫెక్ట్గా చేస్తున్నారా అనేది ఒక సెకండ్ గమనించుకుంటూ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్ ఆన్సర్స్ సాల్వ్ చేస్తూ వెళ్ళండి. ఈ మోడల్ కూడా మనకు లాస్ట్ ఎస్ఎస్సి ఎగ్జామ్లో కూడా ఇలాంటి మోడల్ అడిగారు. ఘనములని 2 లేదా 3 అలా జాయిన్ అయ్యే మోడల్స్ ఏవైనా సరే లెంత్ పెరుగుతూ ఉంటుంది, బ్రెత్ హైట్ ఆల్మోస్ట్ సేమ్గా ఉంటుంది. అక్కడ కూడా క్వశ్చన్ కండిషన్ ఏదైనా ఉందా అనేది అప్లై చేస్తూ సేమ్ ప్రొసీజర్ సేమ్ క్వశ్చన్ వాల్యూస్ మాత్రమే చేంజ్ అవుతుంటే జస్ట్ ఫార్ములాను అప్లై చేసేసి సాల్వ్ చేస్తే సరిపోతుంది అన్నమాట. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. సో ఘనాలు దీర్ఘఘనములకి సంబంధించి కూడా మనం మళ్ళీ ఫార్ములే లిస్ట్ ఇస్తాము. ఇచ్చినప్పుడు ఆ ఫార్ములే గ్రిప్లో ఉంది అనుకోండి, మీరు ఏ సమ్ అయినా కూడా చేసేయగలరు అన్నమాట ఎగ్జామ్లో. సో ఇప్పుడు ఇంకొక క్వశ్చన్, ఇక్కడ ఆప్షన్స్ చూస్తేనే మీకు ఈజీగా అర్థమవుతుంది.
2/5, 3/10, 5/26, ఇక్కడ డాష్ ఇచ్చారు, ఇంకొకటి 11/122 ఇచ్చారనమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది 2, 3, 5, ఆ తర్వాత అంటే అన్ని ప్రధాన సంఖ్యలతోనే వస్తుంది కాబట్టి. ఎందుకు ఇక్కడ ప్రధాన సంఖ్యలు ఆడ్ నంబర్స్ కాదు అని అంటున్నామంటే 2 ఉంది ఇక్కడ, 2 ప్రధాన సంఖ్య కాబట్టి, 2 తర్వాత ప్రధాన సంఖ్య 3, 3 తర్వాత 5, 5 తర్వాత రావాల్సిన నంబరు 7 కాబట్టి. ఇక్కడ ఆప్షన్స్ చూసారంటే 7/50 ఉంది, 6/37 ఉంది, 8/65 ఉంది, 9/82 ఉంది. సో 7తో స్టార్ట్ అయ్యేది ఒకే ఒక ఆప్షన్ ఉంది, 7/50 అనేది ఉందన్నమాట. సో అదొకసారి పెట్టిన తర్వాత కూడా నెక్స్ట్ వాల్యూకి సాటిస్ఫై అవుతుందా లేదా అనేది. సో ఇప్పుడు మనకు ఇంకొక 7/ ఇంకేదైనా వాల్యూ ఉంటే మళ్ళీ మనము ప్రతి ఒక్క దానికి రిలేషన్ ఎలా ఉంది అనేది చెక్ చేసుకోవాల్సి వస్తుంది. బట్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేసామంటే ప్రధాన సంఖ్యలతో ఇచ్చిన వాల్యూ ఆప్షన్ ఒక్క ఇది ఒక్కటే ఉంది కాబట్టి 7/50 అనేది. ఇలాంటి సిచ్యువేషన్స్లో డైరెక్ట్గా మీరు ఆన్సర్స్ చూస్తూనే ఫాస్ట్గా సాల్వింగ్ అనేది లేకుండానే గెస్ చేసేయచ్చు అనమాట ఆన్సర్ని. సో ఇంకొక క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తాము ఇదే ప్యాటర్న్ నుంచి. వాస్తవ సంఖ్యలు ఏ కామా బీలకు ఇచ్చారు, వాస్తవ సంఖ్యలు ఏ కామా బీలకు, ఇక్కడ ఒక ఏ స్టార్ బి అని ఇచ్చారు. ఇక్కడ స్టార్ అంటే ఒక ఆపరేషన్ ప్లస్ ఇంటూ, యాక్చువల్గా స్టార్ అనేది మనం మల్టిప్లికేషన్కి ఎక్కువ యూజ్ చేస్తాము, ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వయర్ ప్లస్ బి స్క్వయర్ మైనస్ 3ab. అయితే ఈ కండిషన్ ఇచ్చారు, అయితే అప్పుడు క్వశ్చన్ 1 ఆపరేషన్ మైనస్ 1, ఆ తర్వాత ఇది క్లోజ్ అయింది బ్రాకెట్, మళ్ళీ ఆపరేషన్ ఇంటూ రూట్ 2 ఆపరేషన్ ఇంటూ రూట్ 2. సో ఇదన్నమాట ఇచ్చిన క్వశ్చన్. అంటే దీనికి ఈ ఏ ఆపరేషన్ బి అనేది అప్లై చేయాలి. ఇక్కడ ఆపరేషన్ అంటే 4 ఆపరేషన్స్లో ఏదైనా ఉండొచ్చు, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్ ఏదైనా ఉండొచ్చు. బట్ ఇక్కడ మనకు ఈ ఆపరేషన్కి సంబంధించిన రూల్ ఇచ్చారనమాట, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 3ab అని. అక్కడ ఏ ప్లేస్లో 1, బి ప్లేస్లో మైనస్ 1 ఈ బ్రాకెట్లో ఉన్న టర్మ్స్కి అప్లై చేయాలి, ఇక్కడ ఉన్న రూట్ 2 టర్మ్స్ కూడా అప్లై చేసి సింప్లిఫై చేయాలి అనమాట. సో రెండిటికి, ఈ ఒక్క బ్రాకెట్కే కాదు ఈ వాల్యూస్ కూడా ఈ రూల్ని అప్లై చేసుకుంటూ సింప్లిఫై చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఈ వాల్యూస్లో సబ్స్టిట్యూట్ చేయండి, ఏ స్క్వయర్ అంటే 1 స్క్వయర్ ప్లస్ బి స్క్వయర్ అంటే మైనస్ 1 హోల్ స్క్వేర్. యాక్చువల్గా ఈ సమ్ ఓరల్గానే మీరు చేసేసేయచ్చు, ఒకసారి ప్రొసీజర్ కోసమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మైనస్ 3 ఇంటూ ఏ వాల్యూ 1, బి వాల్యూ మైనస్ 1. సో ఇప్పుడు ఫుల్గా మనము ఈ 1ని మైనస్ 1ని ఈ రూల్లోకి అప్లై చేసేసాము. ఇక్కడ మళ్ళీ ఆపరేషన్ ఉంది కాబట్టి దాన్ని అలానే రాయండి. మళ్ళీ ఈ ఏ వాల్యూ రూట్ 2, బి వాల్యూ రూట్ 2కి కూడా మళ్ళీ ఇందులో అప్లై చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూడండి, ఏ స్క్వయర్ అంటే రూట్ 2 స్క్వయర్ అవుతుంది, ప్లస్ బి వాల్యూ కూడా రూట్ 2నే కాబట్టి రూట్ 2 స్క్వయర్ అవుతుంది, మైనస్ 3 ఇంటూ రూట్ 2 ఇంటూ రూట్ 2 అయింది. సో ఇప్పుడు ఇక్కడ అప్లై చేస్తున్నాము ఇదే రూల్కి, ఏ వాల్యూ రూట్ 2, బి వాల్యూ రూట్ 2. సో ఇప్పుడు ఈ వాల్యూస్లో, ఈ బ్రాకెట్లో ఉన్న టర్మ్స్కి, ఈ బ్రాకెట్లో ఉన్న టర్మ్స్కి ఇచ్చిన రూల్ని అప్లై చేసామన్నమాట. అప్లై చేస్తూ సింప్లిఫై చేసుకోవాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేశారంటే 1 స్క్వయర్ 1, మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే మైనస్ 1 ఇంటూ మైనస్ 1 కాబట్టి అది 1 అయిపోతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది,
3 1s 3 3 1s 3 అయింది. సో ఇది సింప్లిఫై చేస్తే వచ్చిన ఈ బ్రాకెట్ వాల్యూ అనమాట. ఆపరేషన్ ఉంది, దాన్ని అలానే పెట్టుకోండి. రూట్ టూ హోల్ స్క్వేర్ అంటే రూట్ టూ ఇంటూ రూట్ టూ, లేదు డైరెక్ట్గా ఈ స్క్వేర్ రూట్కి ఈ స్క్వేర్ అనేది క్యాన్సల్ పోయిందంటే ఓన్లీ టూ అని వస్తుంది. లేదు ఇంకా ఎక్స్ప్లెనేషన్ అంటే రూట్ టూ ఇంటూ రూట్ టూ అంటే రూట్ ఫోర్ అవుతుంది, రూట్ ఫోర్ యొక్క వాల్యూ టూ అవుతుంది అనమాట. సో లేదు డైరెక్ట్గానే స్క్వేర్ రూట్ టూ స్క్వేర్ క్యాన్సల్ పోతే టూ, ప్లస్ ఇక్కడ కూడా స్క్వేర్ రూట్ టూ స్క్వేర్ క్యాన్సల్ పోతే టూ, మైనస్ త్రీ ఇంటూ రూట్ టూ ఇంటూ రూట్ టూ వాల్యూ టూ అవుతుంది. టూ త్రీ సార్ సిక్స్, రూట్ టూ ఇంటూ రూట్ టూ వాల్యూ టూ అవుతుంది. దాని టూ ఇంటూ త్రీ అయితే సిక్స్ అయింది. ఇది ఈ సెకండ్ బ్రాకెట్లో ఉన్న వాల్యూ అనమాట. సో త్రీ ప్లస్ వన్ ఫోర్, ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ ఆపరేషన్. టూ ప్లస్ టూ ఫోర్ అయింది, ఫోర్ మైనస్ సిక్స్ మైనస్ టూ అవుతుంది. ఇప్పుడు చూడండి మళ్ళీ ఫైవ్ ఆపరేషన్ మైనస్ టూ అంటే ఈ మోడల్లో వచ్చింది, ఇచ్చిన క్వశ్చన్ మోడల్లో వచ్చింది. కాబట్టి ఏ వాల్యూ ఫైవ్, బి వాల్యూ మైనస్ టూకి మళ్ళీ మీరు ఈ రూల్ని అప్లై చేయాల్సి వస్తుంది. సో ఏ స్క్వేర్ ఉంటే ఫైవ్ స్క్వేర్ ప్లస్ మైనస్ టూ హోల్ స్క్వేర్ మైనస్ త్రీ ఇంటూ ఫైవ్ ఇంటూ మైనస్ టూ. ఫైవ్ స్క్వేర్ అంటే 25 అయింది, మైనస్ టూ హోల్ స్క్వేర్ అంటే మైనస్ టూ ఇంటూ మైనస్ టూ అవుతుంది. కాబట్టి ఫోర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ త్రీ ఫైవ్స్ ఆఫ్ 15, 15 టూస్ ఆఫ్ 30. సో ఇప్పుడు ఈ వాల్యూస్ని అప్లై చేయండి. 25 ప్లస్ 4 29 అయింది, 29 ప్లస్ 30 59 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇప్పుడు ఈ రూల్ని ఇలాంటి డిఫరెంట్ రూల్స్, ఇప్పుడు ఈ క్వశ్చన్లో అయితే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 3ab అయింది, ఇదే క్వశ్చన్ కూడా ఎగ్జామ్లో ఏ క్యూ ప్లస్ బిక్యూ మైనస్ 3ab అని కానీ, ఏ క్యూ మైనస్ బిక్యూ ప్లస్ 3a స్క్వేర్ బి అని కానీ, లేదు 3a క్యూ బిక్యూ అని కానీ, ఎన్ని విధాలుగా చేంజ్ చేసినా కూడా ఈ రూల్ అనేది పర్ఫెక్ట్గా నంబర్స్లో, ఇచ్చిన నంబర్స్లోకి అప్లై చేయాలి. ఇప్పుడు టోటల్గా ఏ ఆపరేషన్ బి అనే రూల్ని మనం 3 times అప్లై చేస్తున్నాము. ఒకటి 1 - 1కి అప్లై చేసి సింప్లిఫై చేస్తే 5 వచ్చింది. రూట్ టూ రూట్ టూకి సబ్స్టిట్యూట్ చేసి అప్లై చేస్తే ఆ వాల్యూ మైనస్ టూ వచ్చింది. 2 times అప్లై చేశారు. ఇప్పుడు మళ్ళీ 5 ఇంటూ -2, 5 and -2కి కూడా రూల్ అప్లై చేస్తే ఫైనల్గా 59 అనేది వచ్చింది. అక్కడ ఆప్షన్స్లో మనకు 23, 35, 53, 59 అనేది లాస్ట్ ఆప్షన్గా ఉందన్నమాట. సో ఇది 59 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇది చాలా ఈజీ సమ్. మనం సింప్లిఫికేషన్ అనేది ఇచ్చిన రూల్ ప్రకారమే చేస్తూ ఉన్నామన్నమాట. మన ఓన్ ఫార్ములా అప్లికేషన్ అనేది ఇలాంటి సమ్స్కి, వాస్తవ సంఖ్యలుగా ఇచ్చిన సమ్స్కి అప్లై కాదనమాట. సో ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది మీరు సబ్స్టిట్యూషను, సింప్లిఫికేషను చాలా ఫాస్ట్గా. ఓవరాల్ అయితే చూడండి, 1 స్క్వేర్ 1 - 1 హోల్ స్క్వేర్ 1, 1 + 1 2 అయింది, ఈ వాల్యూ ప్లస్ 3 అయింది, 2 + 3 5 అయిపోయింది. సో ఈ ప్రొసీజర్ తెలిసిన తర్వాత ఈ స్టెప్స్ గురించి మీరు వరీ కావాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్లో ఎంత క్విక్గా అంటే ఈ వాల్యూ 5 అయింది ఆపరేషన్. రూట్ టూను కూడా ఓరల్గా చూడండి, రూట్ టూ హోల్ స్క్వేర్ 2 అయింది, రూట్ టూ హోల్ స్క్వేర్ 2 అయింది, 2 + 2 4 అవుతుంది, మైనస్ 3 ఇంటూ రూట్ 2 ఇంటూ రూట్ 2 6 అయింది, 4 - 6 అంటే -2 అయిపోయింది. సో ఇంతవరకు మీరు ప్రొసీజర్ తెలుసుకున్నది యాక్చువల్గా ఓరల్గానే చేసేయచ్చు. సో ఇది 5 అయింది, ఇది -2 అయింది అనమాట. సో ఇప్పుడు మళ్ళీ 5 and -2ను సబ్స్టిట్యూట్ చేస్తే 5 స్క్వేర్ 25 ప్లస్ -2 హోల్ స్క్వేర్ అంటే 4 అయింది, 25 + 4 29 అయింది. ఇక్కడ అప్లై చేశారంటే 3 5s 15, 15 2s 30. సో 30 + 29 59 అనేది డైరెక్ట్గా స్మాల్ రఫ్ వర్క్ చేసుకుంటూ కూడా మీరు ఈ ఆన్సర్ని సాల్వ్ చేసేయచ్చు. ఈ మోడల్స్ డిఫరెంట్ ఆపరేషన్స్కి రూల్స్ అప్లై చేసే మోడల్స్ కూడా, నంబర్ సిస్టమ్కి సంబంధించి చాలా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇది. సబ్స్టిట్యూషను మెయిన్ నెగటివ్ నంబర్స్ ప్లస్ స్క్వేర్ రూట్ నంబర్స్ వచ్చినప్పుడు మాత్రమే ఈ రూల్స్ అప్లై చేయడము చాలా కేర్ఫుల్గా చేయాల్సి వస్తుంది ఎగ్జామ్లో.
కొన్ని క్వశ్చన్స్ నిన్న లాస్ట్ క్లాస్లో ఆల్ఫాబెట్ ఎలా అప్లై చేయాలి అనేది తెలుసుకున్నాము. సో దాన్ని అప్లై చేస్తూ కూడా ఇంకా మరిన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అది కూడా ఒకసారి చూసిస్తే మనకు ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది అర్థమైపోతుంది ఎలా ఉంది అనేది. ఇంకొక సంచండి, క్రింది వాటిలో ఒక అర్థవంతమైన అమరిక అని నాలుగు ఇచ్చారు ఆప్షన్స్. క్రింది వాటిలో ఒక అర్థవంతమైన అమరిక అంటే మనము వాళ్ళు ఇచ్చిన ఫోర్ ఆప్షన్స్ ని పర్ఫెక్ట్గా కరెక్ట్ ఆర్డర్లో అరేంజ్ చేయాల్సి వస్తుంది. అది చూడండి, ఒకటి అకర్ణీయ సంఖ్యలోని ఇచ్చారు ఆప్షన్. నంబర్ సిస్టంలో ఏ నంబర్స్ తర్వాత ఏ నంబర్స్ ఫామ్ అయ్యాయి అనే ఆర్డర్ అనమాట ఇది. సో ఏ అనేది అకర్ణీయ సంఖ్యలు, బి పూర్ణాంకాలు, సి అనే ఆప్షను వాస్తవ సంఖ్యలు, డి అనే ఆప్షను సహజ సంఖ్యలు ఇచ్చారు. సహజ సంఖ్యలు, అకర్ణీయ సంఖ్యలు అంటే రేషనల్ నంబర్స్ క్యూతో డినోట్ చేస్తారు, పూర్ణాంకాలు అంటే ఇంటీజర్స్ ఐతో డినోట్ చేస్తారు, రియల్ నంబర్స్ వాస్తవ సంఖ్యలు అంటే రియల్ నంబర్స్ ఆర్తో డినోట్ చేస్తారు, సహజ సంఖ్యలు అంటే న్యాచురల్ నంబర్స్ ఎంతో డినోట్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు అడిగింది ఒక అర్థవంతమైన అమరిక అంటే ఏ నంబర్స్ తర్వాత ఏ నంబర్స్ ఆర్డర్లో ఫామ్ అయ్యాయి అనేది తెలుసుకోవాలి. సో అన్నిటికంటే ఫస్ట్ నంబర్స్ అరేంజ్ చేశామంటే సహజ సంఖ్యలు అనేది ఫస్ట్ ఫామ్ అయింది, సహజ సంఖ్యలు తర్వాత పూర్ణాంకాలు నెక్స్ట్ ఫామ్ అయింది, పూర్ణాంకాలు తర్వాత అకర్ణీయ సంఖ్యలు అనేది ఏ ఆప్షను, తర్వాత వాస్తవ సంఖ్యలు అనేది రియల్ నంబర్స్ అనేది సి ఆప్షన్ కాబట్టి తరువాత సి ఆప్షన్. సో ఇక్కడ మనకు ఈ అరేంజ్మెంట్ తెలియాలి అంటే నంబర్ సిస్టమ్కి సంబంధించిన నాలెడ్జ్ కంపల్సరీ ఉండాలన్నమాట. సో మనం నంబర్ సిస్టంలో అబ్జర్వ్ చేశామంటే ఫస్ట్ న్యాచురల్ నంబర్స్ సహజ సంఖ్యలు ఏర్పడ్డాయి, తరువాత హోల్ నంబర్స్ పూర్ణ సంఖ్యలు, తరువాత పూర్ణాంకాలు నెగటివ్ నంబర్స్ కూడా యాడ్ అయ్యి ఐ ఏర్పడింది, ఆ తరువాత మనకు రేషనల్ నంబర్స్ అకర్ణీయ సంఖ్యలు, రేషనల్ అండ్ ఇర్రేషనల్ రెండు కలిపి కూడా రియల్ నంబర్స్ కిందికి వస్తాయి. కరణీయ సంఖ్యలు అకర్ణీయ సంఖ్యలు రెండు కలిపి ఇందులో ఉన్న సెట్ వాస్తవ సంఖ్యలు అనేది అన్నిటికంటే పెద్ద సెట్, ఇవన్నీ కూడా ఈ సెట్లోనే ఉంటాయన్నమాట. సో వీళ్ళు అడిగింది ఇప్పుడు ఒక అర్థవంతమైన అమరిక అని అడిగారు కాబట్టి, సో మనకు సహజ సంఖ్యలు స్టార్టింగ్ ఏర్పడిన నంబర్స్ తర్వాత ఏర్పడిన ఇలాంటి సమ్స్కి అయితే మళ్ళీ మనకు సాల్వింగ్ అనేది ఏమి ఉండదు, కానీ పర్ఫెక్ట్గా మనకు ఆ లెసన్ గురించి కంపల్సరీ నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. సో సహజ ఇక్కడ మనం ఆర్డర్ అబ్జర్వ్ చేసామంటే ఏ సిబిడి అని కూడా ఉంది. ఏ అంటే అకర్ణీయ సంఖ్యలు, సి అంటే వాస్తవ సంఖ్యలు, బి అంటే పూర్ణాంకాలు, లాస్ట్ సహజ సంఖ్యలు ఉంది. ఇది అసలు సంబంధం లేని ఆర్డర్లో ఉంది కాబట్టి ఏమాత్రం నంబర్ సిస్టంలో ఎలాగ నంబర్స్ ఏర్పడినాయి అనే నాలెడ్జ్ ఉంటే ఈజీగా ఇది ఎటువంటి సాల్వింగ్ లేకుండా ఆర్డర్ని అరేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో నంబర్ సిస్టంలో ఏ నంబర్స్ ఎలా ఆర్డర్లో ఏర్పడ్డాయి, న్యాచురల్ నంబర్స్, హోల్ నంబర్స్, తర్వాత ఇంటీజర్స్, తర్వాత రేషనల్ నంబర్స్, తర్వాత రియల్ నంబర్స్, ఈ ఆర్డర్లోనే మనం లెసన్లో కూడా నేర్చుకుంటాం కాబట్టి ఈ అమరికను ఈ వాల్యూస్ను చూస్తూనే కూడా మనము ఆర్డర్లో అరేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు లాస్ట్ సమ్లో కూడాను క్యూబ్ గణానికి సంబంధించిన సమ్లో ఫార్ములా అప్లై చేస్తున్నాము. లాస్ట్ సమ్లో చూసారంటే వాళ్ళు ఇచ్చిన రూల్లోనే మనం వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి ఫైండ్ చేసుకున్నాము. ఇది డైరెక్ట్గా ఆర్డర్కి సంబంధించిన క్వశ్చన్ అన్నమాట. ఒక క్రమయుగ్మాన్ని కనుక్కోమంటున్నారు, ఫిగర్స్ ఇచ్చి క్రమయుగ్మం ఎక్స్ వై వాల్యూస్ని ఆర్డర్ పేరు అంటారు. క్రమయుగ్మం
x ఎంత y ఎంత ఈ వాల్యూని కనుక్కోమన్నారు. ఎలా కనుక్కోమన్నారు అంటే ఇక్కడ 3 ఫిగర్స్ ఇచ్చి ఆ ఫిగర్స్ లో ఉన్న రిలేషన్ ని అండర్స్టాండ్ చేసుకుంటూ x y వాల్యూస్ ని ఫైండ్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ ఫిగర్ అబ్జర్వ్ చేశారంటే ఈ ఫస్ట్ ఫిగర్ లో ఇచ్చిన వాల్యూస్ చూడండి, ఇక్కడ 3 ఇచ్చారు, నెక్స్ట్ వాల్యూ 2 ఇచ్చారు, నెక్స్ట్ 336, 1, 2, 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఉన్నాయి టోటల్గా 1, 2, 3, 4, 5, 6. కాబట్టి ఇంకొక లైన్ డ్రా చేసుకుంటూ చూడండి, ఇక్కడ 3, 2 అయింది, ఇక్కడ 336 ఇచ్చారు, తర్వాత 8 అయింది, తర్వాత 7, 6, 24, 4 ఇచ్చారు. ఈ ఫిగర్లో ఎలా వచ్చింది, ఒక నంబర్ నుంచి ఇంకొక నంబర్ ఎలా రిలేట్ అయ్యి ఉంది అనేది అండర్స్టాండ్ చేసుకోవాలి. అట్లే నెక్స్ట్ సర్కిల్లో కూడా అబ్జర్వ్ చేయండి, ఈ రెండు ఫిగర్స్ని అండర్స్టాండ్ చేసుకుంటే కానీ థర్డ్ ఫిగర్లో మనకు ఉన్న ఎక్స్ వై వాల్యూస్ అనేది ఫైండ్ చేయలేమన్నమాట. సో ఈ ఫిగర్లో 6, 5 ఇచ్చారు, ఇక్కడ 48 ఉంది, నెక్స్ట్ వాల్యూ 2 ఉంది, నెక్స్ట్ వాల్యూ 8, 3, 2, 10, తర్వాత 7 అనేది వచ్చింది. ఈ రెండు ఫిగర్స్ యూజ్ చేసుకుంటూ అంటే అండర్స్టాండ్ చేసుకుంటూ ఈ ఫిగర్లో ఇచ్చిన క్వశ్చన్లో నుంచి ఎక్స్ వై వాల్యూస్ ఫైండ్ చేయాలి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 5 ఇచ్చారు, తర్వాత ఎక్స్ ఇచ్చినారు, క్రమయుగ్మంలో కనుక్కోవాల్సిన ఎక్స్ వాల్యూ. ఆ తర్వాత 120 ఇచ్చారు, 10, 6, నెక్స్ట్ ఇక్కడ వై వాల్యూ ఇచ్చేసారు, నెక్స్ట్ 140, నెక్స్ట్ 7 అన్నమాట. సో ఇప్పుడు ఈ వాల్యూస్ని ఈ సర్కిల్లో ఇచ్చిన వాల్యూస్ ఈ సర్కిల్లో ఇచ్చిన వాల్యూస్ ఎలా రిలేట్ అయ్యి ఉన్నాయి అబ్జర్వ్ చేసుకుంటూ ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఫైండ్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 48 అనేది ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ ఉందన్నమాట క్వశ్చన్, ఎక్స్ వాల్యూ అనేది ఇక్కడ ఉంది, వై వాల్యూ అనేది ఇక్కడ ఉంది. సో ఇక్కడ 120 ఉంది, ఇక్కడ చూడండి 48 ఉంది, 8, 2s ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 8, 2s 16 వచ్చింది, 48ని 16తో డివైడ్ చేస్తే 3 వస్తుంది. సో ఈ రూల్ అప్లై చేసుకుంటే 48ని ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ 8, 2s 16 క్యాన్సిల్ చేస్తే 3 వచ్చింది. ఇదే రూల్ ఈ ఫిగర్లో కూడా సాటిస్ఫై అవుతుందా లేదా అబ్జర్వ్ చేసి ఇది కూడా సాటిస్ఫై అయిందంటే ఇందులో వై వాల్యూ అప్లై చేయొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న నెంబర్ చూడండి 336, ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ 7 × 8 = 56. అబ్జర్వ్ చేశారంటే 56, 6 చూడండి ఇక్కడ 6 ఉంది. సో ఈ రెండింటి ఫిగర్ నుంచి మనకి ఏం అండర్స్టాండ్ అయింది అంటే ఈ 48 అనేది ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ డివైడ్ చేస్తే వచ్చే వాల్యూ ఇక్కడ ఉంది. అదేవిధంగా ఇక్కడ కూడా 336 తీసుకొని ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ 56తో డివైడ్ చేస్తే 6 times పోయింది కాబట్టి 6 అనేది ఇక్కడ ఉంది. సేమ్ లాజిక్ నే ఇక్కడ అప్లై చేయాలి. ఇక్కడ ఉన్న నంబర్ 120, ఈ రెండింటి ప్రోడక్ట్ 10, 6s 60 అయింది, క్యాన్సిల్ చేస్తే 2 అవుతుంది. సో ఇప్పుడు మనకు వై వాల్యూ అనేది 2 అన్నమాట. సో ఈ వై వాల్యూ ఎలా వచ్చింది అంటే ఇక్కడ ఉన్న రిలేషన్ ని అండర్స్టాండ్ చేసుకుంటూ ఈ మూడింటి యొక్క రిలేషన్ అబ్జర్వ్ చేయండి, ఈ మూడింటి యొక్క రిలేషన్ ఎలా ఉంది తెలుసుకుంటే దాని ఆన్సర్ ఇక్కడ వచ్చింది. అదే విధంగా ఈ మూడింటి యొక్క రిలేషన్ తెలుసుకుంటే దాని ఆన్సర్ ఇక్కడ వస్తుంది. సో అట్లా ఇక్కడ కూడా 120 / ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ 60 కాబట్టి 62 క్రమయుగ్మంలో. ఇక్కడ మనం అబ్జర్వ్ చేశారంటే యాక్చువల్గా ఇప్పటికీ ఆప్షన్స్ చూసారంటే ఆన్సర్ తెలిసిపోతుంది. 2, 3 ఇచ్చారు అంటే ఎక్స్ వాల్యూ 2 వై వాల్యూ 3 అని, సెకండ్ ఆప్షన్ 4, 3 అని ఉంది. సో మనకు వై వాల్యూ 2 కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు. 2, 4 అని వచ్చింది, ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు, వై వాల్యూ 4 ఉంది ఇక్కడ. నెక్స్ట్ అబ్జర్వ్ చేశారంటే 4, 2 ఉందన్నమాట. సో వై వాల్యూ 2 వచ్చింది కాబట్టి డైరెక్ట్గా వై ఆప్షన్ ఫోర్త్ ఆన్సర్ అనేది వచ్చింది. సపోజ్ ఇలా కాకుండా వై వాల్యూ ఎక్కడో ఒక చోట ఇంకొక చోట కూడా 2 అని వచ్చింటే అప్పుడు కంపల్సరీ ఎక్స్ వాల్యూ కూడా ఎలా వచ్చింది అనేది చూడాలి అన్నమాట. సో ఇక్కడ ఎక్స్ రిలేటెడ్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఉంది ఎక్స్ వాల్యూ. సో ఎక్స్ వాల్యూ ఇక్కడ ఏముంది 4 ఇచ్చారు,
ఈ రెండింటిని మల్టిప్లై చేయండి, 7 5 35తో 140ని క్యాన్సల్ చేయండి, 35 4 140 వస్తుంది. సో ఇక్కడ ఈ రెండింటిని మల్టిప్లై చేసి వచ్చిన దానితో 140ని డివైడ్ చేయండి. సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ అనేది 4 వచ్చింది. అదేవిధంగా రూల్ ఇక్కడ కూడా మల్టిప్లై చేయండి, 6 7 సార్ 42 అయింది, 42 5 చేశారంటే 210 వస్తుంది. ఇదే లాజిక్ ఇక్కడ కూడా సాటిస్ఫై అవుతుంది చూడండి. సో సేమ్ లాజిక్ ఇక్కడ కూడా, 3 4 12 అయింది, 12 2 24 కాబట్టి 2 ఇక్కడ రాసుకున్నారు. ఈ రెండింటిని మల్టిప్లై చేసి వచ్చింది 12 వచ్చింది, 24 by 12 చేశారంటే 2 వస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా 210 డివైడెడ్ బై 6 7 సార్ 42 చేస్తే 5 వచ్చింది. ఇక్కడ కూడా 140 డివైడెడ్ బై ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ 35 అనేది. సో డైరెక్ట్ ఆన్సర్ 4, 2 అనేది కరెక్ట్ క్రమయుగ్మం అవుతుంది. ఆర్డర్డ్ పేర్ అంటే మీరు సెలెక్ట్ చేసే ఆప్షన్ ఏదైతే ఉందో సేమ్ రూల్ మిగిలిన ఫిగర్స్కి కూడా సాటిస్ఫై కంపల్సరీ కావాలి. సో అందుకే ఫస్ట్ ఇచ్చిన ఫిగర్స్ని అనలైజ్ చేసుకుంటూ సేమ్ లాజిక్ని ఇక్కడ అప్లై చేసుకుంటూ ఎక్స్వై వాల్యూస్ ఫైండ్ చేయాల్సి వస్తుంది. సో మనకు ఈ మోడల్ సమ్స్ అన్నింటిలోనూ ఇదే రూల్ అప్లై అవుతుందని ఉండదు. ఫిగర్లో ఇచ్చిన వాల్యూస్ని బట్టి అవి ఒక నెంబర్ నుంచి ఇంకో నెంబర్ ఎలా రిలేట్ అయి ఉన్నది. ఇక్కడైతే మనము మల్టిప్లికేషన్ డివిజన్ ఈ రెండు లాజిక్ ఈ రెండు ఆపరేషన్స్ తోటి ఎక్స్ అండ్ వై వాల్యూస్ తెలుసుకున్నాము. ఒక్కొక్కసారి స్క్వేర్ నంబర్స్ ఇవ్వచ్చు లేదు ప్రోడక్ట్ నంబర్స్ ఇవ్వచ్చు లేదు ఒకదాని నుంచి ఇంకొక నెంబర్ యాడ్ చేయడం అనేది ఉండొచ్చు. ఏదైనా కూడా ఫస్ట్ ఇచ్చిన 2 ఫిగర్స్ మీరు ఎంత బాగా అండర్స్టాండ్ చేసుకుంటే సేమ్ రూల్ని అప్లై చేసుకుంటూ 3rd ఫిగర్లో ఇచ్చే ఆన్సర్స్ ఫైండ్ చేయాల్సి వస్తుంది. సో ఇలా మనకు ఫిగర్స్ని కూడా ఇచ్చి ఒక్కొక్కసారి ఇదే క్రమయుగ్మాన్ని గ్రాఫ్ క్వశ్చన్ గ్రాఫ్ ఫిగర్ కూడా ఇచ్చి కూడా కనుక్కోమంటారు. సో ఇవన్నీ కూడా ఒక ప్యాటర్న్, గ్రాఫ్ ఇచ్చి కానీ లేదు ఇదా సర్కిల్ నంబర్స్ ఇచ్చి కానీ ఫైన్ చేసేటివన్నీ కూడా సాల్వింగ్ అనేది ఇచ్చిన క్వశ్చన్ నుంచే మీరు ఎలా సాల్వ్ చేయాలి అనేది తెలుస్తూ ఉంటుంది అన్నమాట. ఒక్క సమ్ అప్లై చేద్దాము దీనికి సంబంధించి. ఇక్కడ కూర్చోండి, ఫిగర్ ఇచ్చి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అని అన్నారు. ఎక్స్ వాల్యూ ఫైండ్ చేయాలి, ఎక్స్ విలువ కనుక్కోండి. ఫిగర్స్ ఇచ్చారు ఇక్కడ కూడా, ట్రయాంగులర్ ఫిగర్స్ ఇచ్చారు, అబ్జర్వ్ చేయండి. సో ట్రయాంగిల్ ఇక్కడ కూడా ఒక ట్రయాంగిల్ నుంచి ఇంకో ట్రయాంగిల్ వాల్యూస్ ఎలా రిలేట్ అయి ఉన్నాయి అనేది అబ్జర్వ్ చేయాలి. సో ఇక్కడ 5 10 25 ఇచ్చారు ఫస్ట్ ఫిగర్లో. నెక్స్ట్ సెకండ్ ట్రయాంగిల్ అబ్జర్వ్ చేశారంటే 3 పార్ట్స్గా డివైడ్ అయ్యింది, 10 20 100. సో ఇలా ఫిగర్స్కి సంబంధించిన క్వశ్చన్ రీజనింగ్లో చాలా ట్రయాంగులర్ ఫిగర్స్ సర్క్యులర్ ఫిగర్స్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తే మనకు ఎక్కువ కమాండ్ వస్తుంది దీని మీద. 15 26 నెక్స్ట్ 195 ఇచ్చారు లాస్ట్ ట్రయాంగిల్లో. ఈ 3 ట్రయాంగిల్స్లో ఇచ్చిన వాల్యూస్ రిలేషన్ అండర్స్టాండ్ అయిందంటే ఎక్స్ వాల్యూ ఏంటి అనేది ఈజీగా ఫైండ్ చేయొచ్చు. 30 15 ఇక్కడ ఎక్స్ ఇచ్చారు, ఏ ప్లేస్లో ఎక్స్ ఉంది అబ్జర్వ్ చేయండి. బేస్లో ఎక్స్ ఉంది అన్నమాట, బేస్లో ఎక్స్ ఉంది కాబట్టి ఈ బేస్ వాల్యూ అనేది ఎలా వచ్చింది మనం అనలైజ్ చేయాలి. సో ఇప్పుడు చూడండి, 10 5 50 మల్టిప్లై చేస్తే 10 5 50 50లో హాఫ్ అనేది 25గా ఫస్ట్ ఫిగర్లో అండర్స్టాండ్ చేసుకుంటే సేమ్ లాజిక్ సెకండ్ ఫిగర్కి అప్లై అవుతుందా లేదా అనేది అబ్జర్వ్ చేయండి. 10 2 200 ఇక్కడ అప్లై చేస్తే 200 by 2. సో ఇప్పుడు ఇక్కడ 5 into 10 by 2 చేసాము, 10 into 20 by 2 చేస్తే ఇక్కడ మనకు 2 10s 10 10s 100 వచ్చింది. ఇక్కడ కూడా మనకు 15 into 26 by 2 చేస్తే 195 వస్తుందంటే చూడండి
213 క్యాన్సిల్ పోతే 15 13 195 వస్తుంది. సేమ్ రూల్ ఇక్కడ కూడా అప్లై చేస్తే 30 × 15/2 క్యాన్సిల్ చేస్తే 215 15 15 225 అనేది వాల్యూ అవుతుంది. చూడండి ఇక్కడ కూడా ఫార్ములా అనేది ఏం లేదు, డైరెక్ట్ గా 1 2 3 ఫిగర్స్ లో. ఇప్పుడు సపోజ్ ఇక్కడ క్వశ్చన్ అనుకోండి, ఇక్కడ ఎక్స్ వాల్యూ, సపోజ్ ఇక్కడ ఎక్స్ వాల్యూ ఇచ్చుంటే మిగిలిన 2 నంబర్స్ ఎలా రిలేట్ అయి ఉన్నాయి అబ్జర్వ్ చేయండి. సో అలా మనకి ఇచ్చిన క్వశ్చన్ మార్క్ను బట్టి ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ థింక్ చేయాల్సి వస్తుంది ఎక్కడైతే ఎక్స్ వాల్యూ ఇచ్చారో. సో ఫైనల్గా మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఇచ్చిన పర్ఫెక్ట్గా ఆల్ వాల్యూస్ ఇచ్చిన ఫిగర్స్లో ఉన్న నంబర్స్ ఒకదాని నుంచి ఇంకొకటి ఎలా ఫామ్ అయింది, ఎలా రిలేట్ అయి ఉన్నాయి అనేది అనలైజ్ చేసుకుంటే సేమ్ లాజిక్ని అప్లై చేసుకుంటూ ఎక్కడైతే మనకు అన్నోన్ వాల్యూ ఉందో ఆ వాల్యూని ఈజీగా ఫైండ్ చేయొచ్చు అనమాట. సో లాస్ట్ సర్కిల్ ఫిగర్లో డిఫరెంట్ రూల్ ఉంది, ఇక్కడ ఈ ట్రయాంగిల్ ఫిగర్లో కూడా డిఫరెంట్ రూల్ ఉంది. కాబట్టి ఇచ్చిన ఫిగర్స్ని పర్ఫెక్ట్గా అండర్స్టాండ్ చేసుకుంటూ ఎక్స్ వాల్యూస్ కానీ లేదు ఎనీ అన్నోన్ వాల్యూస్ని కానీ ఫైండ్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకు కొన్ని లాస్ట్ క్లాస్లో మిస్ అయిన ఆల్ఫాబెట్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా కొన్ని ఉన్నాయి, అది ఒకసారి అబ్జర్వ్ చేద్దాము. సో ఎప్పుడు కూడా ఎగ్జామ్లో మీరు రీజనింగ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేటప్పుడు లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నట్టు ఏబిసిడి లెటర్స్ అన్నీ కూడా రాసి పెట్టేసుకున్నారంటే మీకు ఈజీగా అట్లీస్ట్ 6 to 8 మార్క్స్ ఈజీగా స్కోర్ చేసుకునే ఛాన్సెస్, చాలా క్విక్గా చేసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అది ఒకసారి మళ్ళీ మీరు కూడా నాతో పాటు రాసుకున్నారంటే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్స్ ఒక ఆల్ఫాబెట్ కాకుండా వీలైతే నంబర్స్ కూడా ఇచ్చేసుకోండి. VWXYZ ఇలా ఇచ్చేయండి. సో వీలైతే నంబరింగ్ కూడా ఇచ్చేసారంటే మనకి ఇంకా ఫాస్ట్గా అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి, బ్లాక్ కోడ్ పదము BLOCK బ్లాక్ కోడ్, కోడింగ్ డీకోడింగ్కి సంబంధించిన క్వశ్చన్ ఇది, కోడ్ పదము అనేది ఎలా వస్తుంది అనేది అబ్జర్వ్ చేయండి. BL ఇక్కడ బి ఇక్కడుంది, తర్వాత ఎల్ ఇక్కడుంది, తర్వాత OCK ఒక్కొక్క వాల్యూ నుంచి ఇంకొక వాల్యూ ఎలా వచ్చింది, దీంట్లో నంబరింగ్ కూడా ఇచ్చేసే. దీని తర్వాత ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26. ఇది ఇచ్చిన తర్వాత మనకు ఈ క్వశ్చన్స్ డైరెక్ట్గా తీసుకున్నాము, బట్ ఏమంటే కొన్ని రూల్స్ ఇచ్చారు ఒక పారాగ్రాఫ్ లాగా, ఆ రూల్స్ని అండర్స్టాండ్ చేసుకుంటే కానీ ఈ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయలేమన్నమాట. ఇది అబ్జర్వ్ చేయండి, ఒక కోడ్లో ఆంగ్ల అక్షరమాలలో ప్రతి అచ్చును తర్వాతి అచ్చుకు చక్రీయంగా కోడ్ చేసి, అచ్చులేవి మనకు ఆల్ఫాబెట్లో AEIOU అనేది మనకు ఆర్డర్ అవుతుంది, AEIOU. సో ఇక్కడ అచ్చుకి సంబంధించి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఒక కోడ్లో ఆంగ్ల అక్షరమాలలో ప్రతి అచ్చును తర్వాతి అచ్చుకు చక్రీయంగా కోడ్ చేసి. సపోజ్ క్వశ్చన్లో ఈ ఉందనుకోండి, ఆన్సర్లో నెక్స్ట్ అచ్చు అనేది ఐ అవుతుంది, అలా చూడాలి. దాని వెంటనే ప్రతి హల్లును దాని వెంటనే వచ్చే మూడో హల్లుకు చక్రీయంగా కోడ్ చేయమంటున్నారు. సో ఇప్పుడు ఇక్కడ మనకు ఇచ్చారనమాట, ఏ అనేది ఈకి కోడ్ అయితే, ఈ అనేది ఐకి కోడ్ అయితే, అలా కోడ్ చేసుకుంటూ యు అనేది ఏకు కోడ్ అవుతుంది అనేది ఒక రూల్ ఇచ్చారు. అంటే ఏ వచ్చింది అనుకోండి ఈగా నోట్ చేసుకోవాలి, ఈ వస్తే నెక్స్ట్ అచ్చు అనేది ఐ, ఐకి ఓ, ఓకు యు, మళ్ళీ యు వచ్చింది అనుకోండి క్వశ్చన్లో దాని ఏకు, అలా కోడింగ్ డీకోడింగ్లో ఒక రూల్ ఇచ్చారు. ఇంకోటి బి అయితే
F ga G aite K ga S aite W అలా మార్క్ చేసుకుంటూ ఎక్స్ అయితే బి అవుతుంది, వై అయితే సి అవుతుంది, జెడ్ అయితే డి అవుతుంది. అంటే ఏంటి, ప్రతి హల్లును దాని వెంటనే వచ్చే మూడో హల్లుకు కోడ్ చేయమంటున్నారు. దీని తిరోగమన పద్ధతిలో డీకోడింగ్ చేయబడింది. ఈ కోడింగ్ డీకోడింగ్ పద్ధతులను ఉపయోగించి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, వాటిని ఆన్సర్ చేయమంటున్నారు. చేసే ముందు ఈ రూల్ పర్ఫెక్ట్గా అప్లై చేసుకోవాలి. ఆల్ఫాబెట్ అయితే నెక్స్ట్ ఆల్ఫాబెట్ రావాలి. కాన్సోనెంట్ హల్లు అయిందనుకోండి, థర్డ్ లెటరు హల్లుగా రావాలి ఆప్షన్స్లో. ఇప్పుడు మనకు ఈ లాజిక్ను అప్లై చేసుకుంటూ బ్లాక్ అనే కోడ్ యొక్క పదము. ఇప్పుడు చూడండి, బి అనేది ఇక్కడ ఉంది. బి అనేది అచ్చు కాదు కాబట్టి థర్డ్ లెటర్, థర్డ్ హల్లు ఏది అనేది చూడాలి. 1, 2 ఈ అనేది అచ్చు కాబట్టి వదిలేయాలి. థర్డ్ది ఎఫ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, బి అనేది ఎఫ్కి థర్డ్ లెటర్, థర్డ్ హల్లు అనేది ఆన్సర్ అవుతుంది. తర్వాత ఎల్, ఎల్ అనేది కూడా హల్లు కాబట్టి థర్డ్ హల్లు ఏదవుతుంది, ఎల్ తర్వాత 1, 2 తర్వాత పి అవుతుంది కాబట్టి పి రాసుకోండి. నెక్స్ట్ ఓ, ఓ అనేది చూడండి అచ్చు అవుతుంది. ఓ తర్వాత వచ్చే అచ్చు యు అవుతుంది కాబట్టి ఆన్సర్లో యు రాసుకోవాలి. సి తీసుకున్నారంటే సి ఇక్కడ ఉంది. సి అనేది హల్లు కాబట్టి వీటి నుంచి థర్డ్ హల్లు ఏది అనేది ఆన్సర్ అవుతుంది, డి ఎఫ్ జి. సో ఇక్కడ చూడండి, ఈని కౌంట్ చేయకూడదు, ఈ అచ్చుల్లో వచ్చేసింది కాబట్టి. సి తరువాత వచ్చే హల్లు 1, 2, 3 థర్డ్ లెటర్ అడుగుతున్నారు కాబట్టి జి అవుతోంది. కే తీసుకున్నారంటే కే కూడా హల్లు కాబట్టి థర్డ్ది ఏదవుతుంది, 1, 2, 3 అవుతోంది కాబట్టి థర్డ్ది హెడ్. సో ఇప్పుడు మనకు ఇచ్చిన ఆప్షన్స్లో ఎఫ్ పి యు జిఎన్ అనేది డి ఆప్షన్లో ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. సో ఎప్పుడు కూడా కోడింగ్ డీకోడింగ్ వెళ్ళే ముందు ఒక ఎగ్జామ్ నుంచి ఇంకొక ఎగ్జామ్ కూడా డిఫరెంట్ కండిషన్స్ అడుగుతూ ఉంటారు. సో ఆ కండిషన్స్ని మీరు ఒక లిస్ట్అవుట్ చేసుకున్నారంటే ఈజీగా ఆన్సర్ చేయడానికి అవుతుంది. ఇది ఇచ్చిన ఫస్ట్ క్వశ్చన్ అన్నమాట. సో ఇంకొకటి అడుగుతున్నారు, విఐహెచ్గా సెకండ్ బిట్, ఈ పారాగ్రాఫ్కి సంబంధించి సెకండ్ బిట్ అడుగుతున్నారు. విఐహెచ్గా కోడ్ చేయబడిన పదం ఏది, కోడ్ చేయబడిన పదం ఏది విఐహెచ్కి. ఇప్పుడు చూడండి, వి అనేది హల్లు కాబట్టి థర్డ్ హల్లు ఏదవుతుంది, వి తరువాత డబ్ల్యూ ఎక్స్ వై అనేది థర్డ్ లెటర్ కాబట్టి వై అవుతుంది ఆన్సర్లో. ఐ చూసారంటే అచ్చు కాబట్టి నెక్స్ట్ అచ్చు రాసుకోవాలి, ఓ అవుతుంది. హెచ్, హెచ్ అనేది కూడా హల్లు కాబట్టి దీని తర్వాత వచ్చే థర్డ్ లెటర్, సో ఇది ఐ అనేది అచ్చు వదిలేయాలి. 1, 2, 3 అంటే ఎల్ అవుతుంది. వై ఓ ఎల్ అనేది ఇక్కడ ఆన్సర్లో అవుతుంది. సో ఏదైతే థర్డ్, ఇప్పుడు చూడండి వి, వి అనేది ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. వి అనేది హల్లు కాబట్టి థర్డ్ది ఏదవుతుంది అనేది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తారంటే ఏఈ ఐఓయు అచ్చులు వదిలేసి తర్వాత లెటర్ వి అనేది ఇక్కడ ఉంది, తరువాతది థర్డ్ లెటర్. సో డబ్ల్యూ ఎక్స్ వై అనేది తీసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఐ తరువాత నెక్స్ట్ది అయితే ఓ అవుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ అయితే హెచ్ కాబట్టి హెచ్కి థర్డ్ లెటరు, ఐ తీసేస్తే జేకే ఎల్ అవుతుంది. సో ఇలాగా మనం ఇచ్చిన రూల్ని అప్లై చేసుకుంటూ కూడా క్వశ్చన్ సెట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకొక 2-3 క్వశ్చన్స్ అడిగారు ఇదే మోడల్కి సంబంధించి. థర్డ్ క్వశ్చన్ చూడండి, ఏఆర్ఎంవై, ఏఆర్ఎంవై యొక్క కోడ్ పదం ఏది, ఆర్మీకి కోడ్ పదము ఏదవుతుంది. ఇదే లాజిక్ తోటి ఆర్మీ కోడ్ పదం ఎలా వచ్చింది చూద్దాము. ఏ అంటే ఏ తర్వాత వచ్చే ఆల్ఫాబెట్ అబ్జర్వ్ చేయాలి, ఈ అవుతుంది. ఆర్ అనేది హల్లు కాబట్టి ఆర్ తర్వాత వచ్చే థర్డ్ లెటర్,
తరువాత వచ్చి థర్డ్ లెటర్ వన్ టూ, ఇది హల్లు కాబట్టి వదిలేయాలి. నెక్స్ట్ది వి అవుతుంది, ఈ వి అయింది. ఎం, ఎం అనేది కూడా హల్లు కాబట్టి ఎం తర్వాత వచ్చే థర్డ్ హల్లు తీసుకోవాలి. వన్ టూ త్రీ అంటే క్యూ అవుతుంది. వై, వైకి ఏదవుతుంది, వైకి ఆల్రెడీ మన క్వశ్చన్లో ఇచ్చేసారు కాబట్టి సి అవుతుంది. లేదు అది కూడా ఒకసారి చెక్ చేసుకుంటే థర్డ్ లెటర్ వన్ టూ, టూ అనేది ఇక్కడ ఆల్ఫాబెట్ ఓవర్ లైన్ కాబట్టి వదిలేయాలి. టూ త్రీ సి అయింది. సో ఇప్పుడు మనకు ఆప్షన్స్లో ఈవిక్యూసి అనేది ఆర్మీకి ఇచ్చిన కోడ్ పదం అయిందనమాట. సో అచ్చు అయితే నెక్స్ట్ అచ్చు రాయాలి. అచ్చులు అంటే ఏఈఐఓయు అనేది అచ్చులు. క్వశ్చన్లో అచ్చు ఏదైతే ఉందో ఆన్సర్లో దాని నెక్స్ట్ అచ్చుగా డీకోడింగ్ ఇవ్వాలి. హల్లులో అయితే ఏ హల్లు అయితే ఇచ్చారో దాని తర్వాత వచ్చే ఓవల్స్ ఉంటే దాన్ని వదిలేసి కూడా థర్డ్ హల్లు ఏది అనేది చూసుకోవాలన్నమాట. సో ఇది ఇది ఒక క్వశ్చన్, దీన్ని యూజ్ చేసుకుంటూ. నెక్స్ట్ హిప్లో అనే ఒక వర్డ్ ఇచ్చారు, హెచ్ఐపిఎల్ఓ. హిప్లోకి కోడ్, ఏ పదం కోడ్ చేయబడింది, కోడ్ చేయబడిన పదం. హిప్లోకి కోడ్ చేయబడిన పదం ఏది? సో ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, హెచ్ అనేది కూడా మళ్ళీ హల్లు కాబట్టి థర్డ్ హల్లు వన్ టూ త్రీ ఎల్ అవుతోంది. ఐ, ఐకి నెక్స్ట్ అచ్చు అయితే ఓ అవుతుంది. పి తీసుకున్నారంటే పి హల్లు వన్ టూ త్రీ, థర్డ్ హల్లు ఎస్ అయింది. ఎల్, ఎల్ తీసుకున్నామంటే థర్డ్ హల్లు వన్ టూ, ఇది వదిలేయాలి ఓ, ఇది పి, పి అవుతుంది. ఓ కాబట్టి ఓకి నెక్స్ట్ వచ్చే అచ్చు యు అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్స్ అబ్జర్వ్ చేసామంటే మనకు ఎల్ ఓ ఎస్ పి యు అనేది. ఇప్పుడు హిప్లోగా కోడ్ చేయబడిన పదం హెచ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. హెచ్ ఇక్కడ ఉంది, హల్లు కాబట్టి థర్డ్ హల్లు చూసుకోవాలి. వన్ టూ త్రీ థర్డ్ హల్లు తీసుకున్నాము. అట్లే ఐ తీసుకున్నామంటే ఐకి నెక్స్ట్ లెటరు ఓ కాబట్టి ఓగా మార్క్ చేసుకోవాలి. పి తీసుకున్నామంటే పీకు థర్డ్ లెటర్ అట్లే వన్ టూ త్రీ ఎస్ అవుతుంది. సో అలా సేమ్ రూల్స్ని అప్లై చేసుకుంటూనే ఇచ్చిన పదాలకి డీకోడింగ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇంకొక వర్డ్ కూడా ఇచ్చారు దీనికి సంబంధించి, జేఎన్టీయుహెచ్ అని ఇచ్చారు. జేఎన్టీయుహెచ్, సో ఇక్కడ జేఎన్టీయుహెచ్ కి కోడ్ పదం ఏది? జే అబ్జర్వ్ చేసుకున్నారంటే హల్లు, దీని తర్వాత థర్డ్ లెటరు వన్ టూ త్రీ అవుతుంది ఎం. ఎన్ అబ్జర్వ్ చేశారంటే ఎన్ కూడా హల్లు కాబట్టి థర్డ్ లెటరు పి క్యూ ఆర్ అవుతుంది, ఆర్ అవుతుంది. నెక్స్ట్ టీ తీసుకున్నారంటే టీ కూడా హల్లు కాబట్టి థర్డ్ లెటరు వన్ టూ త్రీ ఎక్స్ అవుతుంది. యు అచ్చు కాబట్టి యు తర్వాత వచ్చే అచ్చు ఏ అవుతుంది, క్వశ్చన్లో కూడా ఇచ్చారు. హెచ్ మళ్ళీ హల్లు కాబట్టి వన్ టూ త్రీ అవుతుంది. ఎల్ అంటే ఎంఆర్ ఎక్స్ ఏఎల్ అనేది మనకు ఇచ్చిన కోడ్స్కి డీకోడింగ్ వర్డ్ అవుతుంది అన్నమాట. సో ఎంఆర్ ఎక్స్ ఏఎల్. సో ఇప్పుడు చూడండి, ఈ లాజిక్ అండర్స్టాండ్ చేసుకుంటే మనకు 96 to 100 1 2 3 4 5 క్వశ్చన్స్ కోడింగ్ డీకోడింగ్కి సంబంధించి చాలా ఈజీగా, ఇది ఒక్కసారి అనలైజ్ చేసుకున్నారంటే 5 ఆప్షన్స్ చూసుకుంటూ కూడా మీరు 5 క్వశ్చన్స్ని చాలా ఈజీగా ఆన్సర్ చేసుకోవచ్చు. సో ఇలా ఇక్కడ సేవ్ అవుతున్న టైం అంతటినీ కూడా మీరు ఎక్కడైతే టఫ్గా ఫీల్ అవుతున్నారో ఎక్కువ సాల్వింగ్ ఉన్న క్వశ్చన్స్కి యూస్ చేసుకొని ఇంకొకసారి చెక్ చేసుకొని ఆన్సర్ చేయాల్సి వస్తుంది. సో కోడింగ్ డీకోడింగ్ అనేది కూడా మనకు ఎగ్జామ్లో చాలా ఈజీగా స్కోర్ అయ్యే టాపిక్. సో దీని మీద కూడా డిఫరెంట్ రూల్స్ తోటి ఈ ఆల్ఫాబెట్ పెట్టుకొని ఎక్కువ సమ్స్ చేయాల్సి వస్తుంది. ఈ ఆల్ఫాబెట్ రెడీగా ఉంది కాబట్టి ఇంకొక క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాము దీనికి సంబంధించి. ట్రయాంగిల్ అనే ఒక వర్డ్ ఇచ్చారు, TRIANGLE.
ఇప్పుడు క్వశ్చన్ ఏమంటే ట్రయాంగిల్ ని దీనికి వాళ్ళే ఇంకొక కోడింగ్ ఇచ్చేసారు. ఏది యుఎస్ జే బి ఓ హెచ్ ఎం ఎఫ్ అలా కోడ్ చేస్తే వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్. నెక్స్ట్ టిఆర్ విబిఎస్ఎఫ్ దీనికి మనం కోడింగ్ కనుక్కోవాలి, ఆన్సర్ కనుక్కోవాల్సి వస్తుంది. దీన్ని ఇలా చేస్తే దీనికి ఏది వస్తుంది అనేది ఆన్సర్ చేయాలి. ఇప్పుడు చూడండి, టీ అనే దానికి టీకు యు ఇచ్చారు చూడండి, అంటే టీకు వెరీ నెక్స్ట్ లెటర్ ఇచ్చారు. అలా నెక్స్ట్ ఆర్కు అబ్జర్వ్ చేయండి, ఆర్కు ఎస్ ఇచ్చారు, ఆర్ తర్వాత నెక్స్ట్ లెటర్. ఐ ఇక్కడ ఉంది, ఐ తర్వాత జే, ఐకు కోడింగ్ జే ఇచ్చారు అంటే వెరీ నెక్స్ట్ లెటర్. ఏ ఇక్కడ ఉంది, దీనికి సంబంధించి ఇక్కడ నెక్స్ట్ కోడింగ్ బి ఇచ్చారు. నెక్స్ట్ ఎన్ ఉంది, ఎన్కు నెక్స్ట్ లెటర్ ఓ కాబట్టి ఇక్కడ ఓ ఉంది. ఇక్కడ జి ఇచ్చారు, జీకు నెక్స్ట్ లెటర్ హెచ్ ఉండాలి చూడండి, నెక్స్ట్ లెటర్ హెచ్ ఉంది. ఎల్, ఎల్కి నెక్స్ట్ లెటర్ ఎం, ఇక్కడ ఎం ఉంది. ఈకు ఈ ఉంది, ఈకు నెక్స్ట్ లెటర్ ఎఫ్ అనేది లాస్ట్లో ఉంది. సో ఇప్పుడు ఈ వర్డ్కి డీకోడింగ్ వర్డ్ కనుక్కోవాలి అంటే ఫస్ట్ ఈ రెండింటి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అనేది అబ్జర్వ్ చేయాలి. సో ఒక లెటర్కి నెక్స్ట్ ఈ లెటర్ వస్తుంది, ఇంకొక లెటర్కి నెక్స్ట్ ఈ లెటర్ వస్తుంది. అంటే ప్రతిదానికి ఇచ్చిన క్వశ్చన్లో కూడా నెక్స్ట్ లెటర్ అబ్జర్వ్ చేశారంటే తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు టీ, టీకు నెక్స్ట్ లెటర్ యు, ఇది ఆన్సర్ కోడింగ్. ఆర్కి నెక్స్ట్ ఎస్ అవుతోంది. వి అబ్జర్వ్ చేశారంటే వీకు నెక్స్ట్ డబ్ల్యూ, బికి నెక్స్ట్ లెటరు సి, ఎస్కు నెక్స్ట్ లెటరు టి, ఎఫ్కు నెక్స్ట్ లెటరు జి అవుతోంది. సో మనకు ఆన్సర్ చాయిస్ అబ్జర్వ్ చేశారంటే యుఎస్ డబ్ల్యూసిటిజీగా రికోడింగ్ డీకోడింగ్ అబ్జర్వ్ చేస్తారు. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఇచ్చిన రిలేషన్ని యూజ్ చేసైనా నెక్స్ట్ వర్డ్ అనేది ఏది వస్తుంది అనేది ఫైండ్ చేయొచ్చు. లేదు ఈ రెండింటి నుంచినే అబ్జర్వ్ చేశారంటే టీ కోడింగ్ యు ఇచ్చారు, ఆర్కి అయితే ఎస్ ఇచ్చారు అలానే రాసుకోవాలి, వి వచ్చినప్పుడు నెక్స్ట్ లెటర్ డబ్ల్యూ కాబట్టి ఆల్ఫాబెట్ సిరీస్ నుంచి. దీని నుంచి ఇది ఎలా ఫామ్ అయింది అనేది అండర్స్టాండ్ చేసుకుంటే ఈ వర్డ్ నుంచి నెక్స్ట్ వర్డ్ ఏది ఫామ్ అవుతుంది అనేది మనం ఈజీగా ఫైండ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఒక నంబర్ నుంచి నెక్స్ట్ నంబర్ ప్లస్ చేసుకుంటూ ఇంకొక నంబర్ ఫామ్ అయిపోద్ది. కాబట్టి చూడండి, ఇప్పుడు ఎగ్జామ్లో కూడా మీరు క్వశ్చన్ పేపర్లో ఎక్కడో ఒక చోట ఫాస్ట్గా ఏ టు జెడ్ ఆల్ఫాబెట్ ప్లస్ విత్ నంబరింగ్ ఇచ్చేయడము ప్లస్ ఇలా ఒకసారి మిడిల్లో చూడండి 13 నంబర్స్కి ఒక లైన్ డివైడ్ చేసుకున్నారంటే ఈ రూల్స్ అన్నింటిపైన కూడా మనకు ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. చూడండి, ఇప్పుడు ఈ కోడింగ్ని యూజ్ చేసి మనకు 8 మార్క్స్కి అప్లై చేసాము. లాస్ట్ క్లాస్లో కూడా మనము 4-5 క్వశ్చన్స్ చెప్పుకున్నాం. సో ఆల్మోస్ట్ 12-15 ఈ ఆల్ఫాబెట్ నోట్ చేసుకున్నారంటే 12-15 మార్క్స్ చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సాల్వ్ చేసుకుంటున్న ఈ మోడల్ పేపర్ నుంచి కూడా ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేసుకున్నాము. చాలా వరకు కూడా మనకు సిలబస్లో కవర్ చేసుకున్న మోడల్స్ కూడా మీకు మళ్ళీ ఒకసారి స్ట్రెస్ చేశాను. లాభ నష్టాల్లో కానీ సాతాల్లో కానీ వీటన్నింటిలో మనం డిస్కస్ చేసుకున్న క్వశ్చన్స్ కూడా వచ్చాయి, బట్ నంబర్స్ చేంజ్ అవుతూ కొంచెం ప్యాటర్న్ చేంజ్ అవుతూ కూడా వచ్చాయి. సో ఇప్పుడు మనకు ఒక అండర్స్టాండింగ్ ఏంటి అంటే కొన్ని టాపిక్స్ నుంచి కూడా ఇన్ డెప్త్ సాల్వింగ్ ఉన్న క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి కొంచెం స్టాండర్డ్ సమ్స్, టఫ్ సమ్స్ అనేది కూడా చాలా ఎక్కువగా ప్రాక్టీస్ చేసుకుంటే మీరు ఎగ్జామ్ని ఈజీగా ఫేస్ చేయగలరు. మెయిన్ రీజనింగ్కి సంబంధించి కానీ లేదు ఫార్ములే అప్లికేషన్ కానీ మనము ఒక 9-10 సమ్స్ చూసాము, కంప్లీట్గా ఫార్ములే బేస్ చేసింది కాబట్టి ఏ రోజుకి ఆ రోజు ప్రతి చాప్టర్కి ఇంట్రడక్షన్ క్లాస్లో ఫార్ములే లిస్ట్ అనేది ఇస్తున్నాము. ప్రతిరోజు రివైజ్ చేసుకున్నారంటే మనకు ఎగ్జామ్లో చూడండి, లాస్ట్ క్లాస్లో కూడా క్వశ్చన్ని చూడంగానే అది ఇంట్రెస్ట్ ఫార్ములానా లేదా పర్సంటేజ్ ఫార్ములానా అనేది మీకు ఈజీగా రీకాల్ అయిందనుకోండి, టైం సేవ్ అవుతూ
ఈజీగా క్యాల్కులేషన్ పార్ట్ కూడా చేసేయచ్చు. సో ఫార్ములే అనేది కానీ షార్ట్ కట్స్ ఎక్కడ నోట్ చేసుకుంటున్నావి అనేది కానీ నెగ్లెక్ట్ చేయకుండా ఏ రోజుకు ఆ రోజు కంపల్సరీ రివైజ్ చేసుకుంటూ న్యూ టాపిక్లోకి వెళ్ళండి. ఆల్రెడీ మనం బారువటి లెసన్తో ఆపాము. సో వీలైతే కొన్ని ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుంటూ తర్వాత సిలబస్ని కంటిన్యూ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.